మన వాళ్ళు ఎవరైనా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు సిఎస్ఆర్ కింద వస్తే వారిని కానీ, ఎన్ఆర్ఐస్ ఎంతోమంది విదేశాల్లో ఉండి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, వారిని కూడా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్లో భాగస్వాములకు మనం పిలిపించాం. చాలామంది అయ్యి ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డాక్టర్ ఆలీ గారు, తెలుగుదేశం పార్టీతో సన్నిహి సంబంధాలు ఉన్నాయి, చాలా సంతోషం. ఇప్పటి వరకు పార్టీకి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు, వారిని మీ అందరి తరపున పార్టీ తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే వారిలో కోరుకుంది, ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, 1100 సినిమాలు యాక్ట్ చేయడం ఇది అంత సాధ్యమయ్యే పని కాదు అందరికీ. ఒకవేళ ఎలాంటి నటుడైనా 200, 300, 500 సినిమాలు యాక్ట్ చేస్తారు తప్ప, ఇంత అరుదైన రికార్డు క్రియేట్ చేయడం ఇదో గొప్ప విషయం. అదే సమయంలో సినిమాల్లో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మనసున్న టైం స్పెండ్ చేయలేరు. అలాంటిది మీరు చూస్తే మనలందరినీ నవ్విస్తున్నారు, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, అదే సమయంలో సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములయ్యారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది అయిన తర్వాత ఇంకొక కోరిక, రాజకీయాల ద్వారా సేవ చేయొచ్చు, బెటర్ సర్వీస్ అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాల ద్వారా సేవ చేయడం కోసం రాజకీయాల్లో పనిచేశారు, భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా ఇంకా యాక్టివ్గా ఉండాలని, మీ అందరికీ రాష్ట్రానికి మెరుగైన సేవలు అందించే విధంగా డాక్టర్ ఆలీ గారు కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాం. 40 సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, మీ ఫ్యామిలీని బాగానే ఆదుకున్నారు, ఇంకా రాబో